గొరవేసరు విద్యానాం భిషే భౌగోరవ్యధయేసరు విద్యానాం దక్షిణామృతయ్యే మేధా దక్షిణామృతయ్యే నమ భారతదేశంలో ముఖ్యంగా స్త్రీలకి అనేకమైనటువంటి ఉపాధి అవకాశాలు అనేకమైనటువంటి తోడ్పాటు ప్రగతి చక్రంలో స్త్రీలకు ముఖ్యమైనటువంటి స్థానం కల్పించటము ఇవన్నీ పురోగా అభివృద్ధి కలగటము ఇవన్నీ కూడా చాలా మంచి సంవత్సరంగా ఈ శోభకృతనామ సంవత్సరం కాబట్టి ఈ శోభకృత నామ సంవత్సరంలో మనము ఈ స్త్రీలు ఏ విధంగా ఉంటారు ఈ ద్వాదశ రాశులకి ఏ విధమైన ఫలితాలు ఉంటాయి అనేది మనము చూడబోతున్నాము నామ సంవత్సర వృక్షక రాశి ఫలితాలు రాజ్యపజ్య మూడు అవమానం మూడు ఈ రాశి స్త్రీలు వృక్షక రాశి వారికి అద్భుతమైన కాలము వీరికి అర్ధాష్టమ శని మంచి ఫలితాలు వస్తున్నాయి ఎట్లనగా శని శని యొక్క బలీయమైన దృష్టితో గురువు యొక్క వీక్షణ జరుగుతుంది ఆరులో కాబట్టి ఈ రాశి స్త్రీలకి ఇప్పటివరకు కూడా కేతు పన్నెండులో ఉన్నాడు రాబోయే కాలంలో కేతు పదకొండులోకి వస్తాడు అట్లాగే రాహు కూడా ఐదులో ఉన్నాడు కాబట్టి ఈ రాశి స్త్రీలకి గృహ నిర్మాణ కార్యక్రమాలు అనుకూలమైన కాలము మోకాళ్ళ నొప్పులు ఉంటాయి వీళ్ళకి ఈ రాశి స్త్రీలకి మోకాళ్ళ నొప్పులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవటం తర్వాత వృత్క రాశి స్త్రీలు ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతి విషయంలో పాల్గొనటం ప్రతి విషయంలోనూ కూడా వీళ్ళకి తెలిసిన జ్ఞానంతోను నడుచుకుంటూ ముందుకు వెళ్ళటం అట్లానే ఆరులో రాహు ఉండడం పోటీతత్వంగా ఏదైనా పరీక్షలు రాస్తే పాస్ అయి దాని యొక్క పోస్టును గ్రహించటం ఉద్యోగస్తులకి ఉద్యోగం రావటం వివాహం కాని వారికి వివాహం కుదరటం పుత్ర సంతాన ప్రాప్తి కలగటం స్త్రీలకి చాలా అనువైన సంవత్సరము అంటే సంతానం ప్రాప్తి ఎవరికైతే ఉందో పుత్ర సంతానం పొందే అవకాశం ఉంది ఇప్పుడు ఈ సమయంలో కాబట్టి గురురాహువుల సంచారం ఆరులో ఉన్న పుత్ర సంతాన ప్రాప్తి పూర్వీకుల అనుగ్రహం వల్ల కలుగుతుంది అట్లానే పన్నెండులో కేతు ప్రస్తుత కాలం నడుస్తున్నాయి కాబట్టి యజ్ఞాగాది పూజాది కాల వల్ల వీళ్ళు చేసుకున్న మేలు ఆ దైవానుగ్రహం సంపద దైవం సంపా దైవానుగ్రహం వల్ల మంచి ఫలితాలు అనుభవిస్తారు అట్లానే వృచ్చిక రాశి స్త్రీలు కొంత విషయాలు కొన్ని రహస్యంగా పెట్టడమే మంచిది ఎందుకంటే మిమ్మల్ని చూసి ఇంకోళ్ళు ఈర్షపడే అవకాశం ఉంటుంది ఆ పడకుండా ఉండాలంటే మీరు బయటకు చెప్పటం వల్ల దృష్టి దృష్టిపడి ఆ పని ఆగిపోవటం ఆ పని జరగకుండా ఆగటం ఎంత మొదలుపెట్టినా అక్కడికి ఆగిపోవటం ఇవన్నీ జరుగుతుంటాయి ఇటువంటి సమస్య ఎదుర్కొనే అవకాశం ఉంది మీకు ముఖ్యంగా చెప్పండి సంతాన విషయంలోనే మీరు గర్భ గర్భవతైన కన్ఫర్మేషన్ విషయం కూడా మీ సొంత వాళ్ళకు కూడా పంచుకోవాలి అంతే తప్ప బయట వాళ్ళకి చెప్పడం వల్ల కొంతమందికి మంచి అనుకుంటారు కొంతమంది చేడు అనుకునేవాళ్ళంటారమ్మో ఇటు సంతానం కలితే నన్ను పట్టించుకోరేమో అనే ఒక ఆలోచనలోకి వస్తారు కాబట్టి ఈ వృక్షిక రాశి స్త్రీలు కొన్ని విషయాలు తెలిసినా కూడా తెలవనట్టు ఉండటం చాలా మంచిది మళ్ళీ కూడా ఈ రాశి స్త్రీలు గురువు పంచమ స్థానం వల్ల కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవటంలో కానీ మంచి ఫలితాలు వస్తాయి యశస్సు కీర్తి ఇవన్నీ కూడా బాగా మంచి పేరు సంపాదన ఉంటాయి ఇప్పటివరకు జరిగిన దానికన్నా ఇంకా జరగబోయే దాని గురించి ఆలోచించినట్టయితే చాలా అద్భుత ఫలితాలు ఉంటే మీరు చేసుకున్న వాటిని పూర్వజన్మ సుకృతంలాగా అనుభవిస్తారు ఇంకా ఈ వృషిక రాశి స్త్రీలు ఎప్పుడైతే పదకొండులో కేతు ఉంటున్నాడో కొంత ఉదర సంబంధమైన వ్యాధులు కానీ కటి ప్రదేశంపై భాగం అంటే నాభి దేశంతో అక్కడ ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ విషయాల్లో వైద్యంలో తొందరగా వాటి నిర్ణయాలు తీసుకొని ముందరికెళ్ళాలి అట్లాగే ఈ రాశి స్త్రీలు శని అర్ధాష్టమంలో చేరాడు కాబట్టి ఈయన పోయేటప్పటికి అర్ధాష్టమ శని మీకు వెళ్ళేటప్పటికల్లా మంచి యోగాన్ని ఇస్తాడు అది ఉద్యోగంలో కానీ లేకపోతే మీ చేసే వ్యాపారంలో కానీ లాభదాయకంగా ఉంటాడు అట్లాగే అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యవంతులు అవుతారు గృహ నిర్మాణ కార్యక్రమాలు కూడా ఒక కొలిక్ వస్తాయి ఇదంతా వృశ్చిక రాశి వారికి ఈ రాశి స్త్రీలకి అనుభవంలోకి ఒక్కొక్కటి ఒకటి వస్తుంటుంది ఈ రాశి స్త్రీలు పట్టుదలతో ఏదైనా సాధించడం మొదలు పెడితే ఖచ్చితంగా సాధిస్తారు ఆ ఏముందిలే అదే వస్తుంది అనుకుంటే కాదు కార్య సాధన లక్షణం ఉండాలా అప్పుడే మీరు సాధిస్తారు కాబట్టి ఇవాళే కంకణం గడ్డలే కంకణం కట్టుకున్నట్టుగా ఒక దాని గురించి ప్రయత్నం చేయండి చేయకపోతే అప్పుడు మీరు ఆలోచన చేసి ముందుకు వెళ్తారు లేదా ఆటంకాలనేవి వస్తాయి కుటుంబంలో భార్యాభర్త అన్యోన్యత బాగుంటుంది దుకాణకు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా అవి తొందరగా తొలగిపోతాయి వ్యాపారంలో కూడా మంచి అనుకూలమైనటువంటి సమయము ఇవన్నీ కూడా మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది ఇంకా సత్ఫలితాలు పొందాలి అని అంటే ముఖ్యంగా విష్ణుమూర్తి సహస్రనామ వినటం అట్లాగే కేతు ఒక అనుగ్రహం పొందడానికి గణేష స్థుతి సంకటహర చతుర్థి గణపతి స్తోత్రం చదువుకోవటం లేదా గణపతి హోమాలు చేసుకోవటం గణపతి క్షేత్రాలు దర్శనం చేయటం మంచి సత్ఫలితాలు వస్తాయి మీరు గృహ నిర్మాణం చేపట్టేటప్పుడు ముఖ్యంగా ఏదైనా పనులు గృహ సంబంధించిన పనులు మొదలు పెట్టుకోవాలనుకుంటే గణపతి ఆరాధన చేయటం చాలా మంచిది అట్లాగే సంతానానికి సంబంధించి శ్రీకృష్ణుని ఆరాధన చేయటం చాలా మంచిది పుత్ర సంతానం కలగాలంటే శ్రీకృష్ణ ఆరాధన చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ వృశ్చిక వారు ముఖ్యంగా కృష్ణ ఆరాధన అట్లే గణపతి ఆరాధన చేయటం మంచిదైన ఫలితాలు వచ్చి ఇంకా ఈ సంవత్సరం మంచి యోగదాయకంగా నడుస్తుంది కాబట్టి ఈ కన్యారాశి వారు ముఖ్యంగా కృష్ణారాధన కృష్ణ మందిరంలోకి వెళ్ళి లేక మళ్ళీ గణపతి మందిరంలో ఎక్కడైనా గుడి ఉంటే కనుక గుడిలోకి వెళ్ళి ఆరాధన చేయటం లేకపోతే ఇంట్లో అయినా పర్వాలేదు గరిక పోచలు గరిక అనేది మనకు దొరుకుతుంది గణపతికి ఇష్టమైంది ఆ గరికను పెడుతూ బెల్లం ముక్క నైవేద్యం పెట్టడం గణపతికి ఇష్టమైంది కాబట్టి అలా సంకటహర చతుర్థి రోజు కానీ చేయటం లేదా పుష్యార్క యోగం కానీ గురుపుష్య యోగాల్లో కానీ చేయటం వల్ల మంచి ఫలితాలు వస్తాయి గురుపుషయోగం సంతానం లేని వారిగా చేసినట్లయితే పుత్ర సంతానం కలుగుతుంది పుష్యార్క యోగంలో చేసిన వాళ్ళు ధనానికి ఇబ్బందులు లేకుండా ఉంటాయి కాబట్టి ఇటువంటి మంచి కాలం ఈ రాశి వారికి ఈ యొక్క ఆరాధన చేయటం వల్ల ఇంకా చికాకులు మాత్రం ఉంటాయి సంతానం వల్ల ఆ సంతానం చికాకులు పోవటానికి గణేషస్తుతి చాలా ఉపకరిస్తుంది కాబట్టి గణేషస్తుతి మరవకండి గణేషస్తుతి చేయండి మంచి ఫలితాలు పొందుతారు కన్యారాశి ఈ యొక్క వృక్షిక రాశి స్త్రీలు ఇంకా మంచి ఫలితాలు రావాలంటే తీర్థక్షేత్ర దర్శనాలు ఈ గణేషుడి యొక్క తీర్థక్షేత్ర దర్శనము అట్లాగే శక్తి పీఠం ఎక్కడైనా దగ్గరలో శక్తి పీఠాలు ఉంటే శక్తి పీఠ దర్శనం చేయటం కూడా మనకు దగ్గరలో ఉన్నట్టు శక్తిపీఠాలు కానీ లేతే పురాతనమైన దేవాలయాలు అమ్మవారి ఆరాధన చేసేటువంటి దేవాలయాలు కానీ శ్రీచక్రార్చన అటువంటి దేవాలయాలకు వెళ్తే కూడా మంచి ఫలితాలు పొందుతారు ఇటువంటి శక్తి ఆరాధన విష్ణుమూర్తి శాస్త్రనామం వినటం ఈ మూడు ఆరాధనలు చేయటం గణపతి విష్ణు అంబికం ఈ మూడు ఆరాధనలు చేయటం చాలా విశేషమైనటువంటి ఫలితాలు ఇస్తాయి